విశాఖ ద్వారకానగర్ థర్డ్ లేన్ లో దారుణం జరిగింది. సుజాత అనే మహిళను దారుణంగా హత్య చేశాడు మహేష్. సుజాత గొంతు కోసిన మహేష్ తాను గొంతు కోస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధం కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సుజాత భర్తకు దూరంగా ఉంటుంది. మహేష్ సుజాత మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. సుజాతపై ఇటు మహేష్ తల్లి ఉమ ఆరోపణ చేస్తోంది. ఉద్యోగాల కోసం సుజాతకు 7 లక్షలు ఇచ్చామంటుంది ఉమ. ఈ విషయం సుజాత తల్లికి కూడా తెలిసి ఉంటుంది. మహేష్ తల్లి ఉమ ఇక ఎన్నిసార్లు డబ్బులు అడిగినా సుజాత తిరిగి ఇవ్వలేదని ఆరోపిస్తోంది. సుజాత సతీష్ అనే వ్యక్తికి వాళ్ళ అబ్బాయి మహేష్ డబ్బులు ఇచ్చాడని ఉమ ఆరోపిస్తుంది. మొత్తం మీద సుజాత అనే మహిళను మహేష్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. తర్వాత తాను గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ను కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ఇక ఇద్దరి మధ్య ఈ గొడవకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు సుజాతపై మహేష్ తల్లి కొన్ని ఆరోపణలు చేస్తోంది. సుజాత తమ దగ్గర 7 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా అలాగే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామన్నట్టుగా మహేష్ తల్లి ఉమ ఆరోపిస్తోంది. మహేష్ తల్లి ఉమ ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. మీ పేరు ఏంటమ్మా? నా పేరు రోహిణి. ఏమైంది? 7 లక్షలకి 7 లక్షలు ఉద్యోగాలు ఇస్తారని నా బంగారం కూడా 2 తులాల బంగారం భూమి అమ్మేసినాను. 3 ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఉంగరాలు కూడా తీసి దేనికోసం ఇచ్చారు? భూమి డబ్బు ఉద్యోగాలు పోలీస్ హోమ్ గార్డ్ లేస్తానని తీసుకుంది. 7 సంవత్సరాలు కానీ ఎవరు తీసుకున్నారు? ఆవిడ పేరు సుజాత, ఒకటి పేరు సతీష్. ఆ డబ్బులు ఈవిడ తీసుకోయింది. ఎలా ట్రీట్మెంట్ చేసి తిప్పుతున్నారు ఇద్దరు తిప్పుతున్నారు కానీ డబ్బులు ఇవ్వటం లేదు. బాబు పోతే పోనీ డబ్బులు అయితే ఒగ్గిసినాను. మా డబ్బులు ఇస్తుంది కానీ మా వస్తువులు తీసుకోయింది. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారమ్మా? చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. దాని తల్లికి అందరికి తెలుసు. తెలుసు కానీ ఇలా జరుగుతుంది. విశాఖ ద్వారకానగర్ థర్డ్ లైన్ లో దారుణం జరిగింది. సుజాత అనే మహిళను దారుణంగా చంపేశాడు మహేష్. గొంతు కోసి హత్య చేసిన మహేష్ అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ను కేజీహెచ్కు తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించిన మా ప్రతినిధి అనిల్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, సుజాత అనే మహిళను దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు మహేష్. అసలు ఏం జరిగింది? సుజాత భర్తకు దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. అటు సుజాతపై మహేష్ తల్లి ఆరోపణలు కూడా చేస్తుంది. తమ దగ్గర 7 లక్షలు తీసుకున్నట్టుగా చెప్తోంది. అసలు ఏం జరిగింది? ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? సుజాతకు, పిన్నింటి ఉమా మహేష్కు వీరిద్దరికి కూడా దాదాపుగా 3 నుంచి 4 ఏళ్ళగా పరిచయం ఉంది. వీరిరువురు మధ్య స్నేహం కూడా ఉందనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే ఈరోజు సాయంత్రం సరిగ్గా 5 నుంచి 6 గంటల ప్రాంతంలో సుజాత పనిచేస్తున్నటువంటి, మనం అక్కడే ఉన్నాం, సత్య దేవిశ్రీ ఎన్క్లేవ్ దగ్గరకు వచ్చి మహేష్ పదునైన చాకుతో సుజాతను కోసి హత్య చేశాడు. గొంతు కోసి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అయితే హత్య చేసినట్టుగా పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దిశ ఏసీపీతో పాటు వారు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే సుజాత మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కేజీహెచ్కి తరలించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సుజాతను గొంతు కోసి హత్య చేసిన తరువాత మహేష్ కూడా తనకు తాను గొంతుపై పొడుచుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మహేష్ కొన ఊపిరితో ఉండడాన్ని గమనించినటువంటి పోలీసులు వెంటనే మహేష్ను వైద్యం నిమిత్తం కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఆ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు ఉమా మహేష్. ప్రస్తుతం కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. గొంతుకి బలమైన గాయం కావడంతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మనం చూస్తున్నటువంటి ఈ సత్య శ్రీదేవి ఎన్క్లేవ్లో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో సుజాత 20 రోజుల క్రితమే ఉద్యోగానికి జాయిన్ కావడం జరిగింది. అయితే తరచూ ఉమా మహేష్ ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు అనేది ఎవరైతే సుజాత ఉన్నారో సుజాతకు సంబంధించినటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మనం ఒకసారి చూడొచ్చు, వెహికల్ని ఇక్కడ పార్క్ చేసి ఉమా మహేష్ 5th ఫ్లోర్లో ఉన్నటువంటి సుజాత వద్దకు వెళ్ళి తన వెంట తెచ్చుకున్నటువంటి ఆ చాకుతో సుజాతపై కిరాతకంగా దాడి చేశాడు. మొదట సుజాత ఫోన్ను లాక్కుని కింద ఫ్లోర్కి వచ్చే ప్రయత్నం చేశాడు. వెంటనే ఉమా మహేష్ వెంట సుజాత కూడా కిందకు రావడం జరిగింది. 4వ ఫ్లోర్లో ఈ హత్య జరిగింది. సుజాత బాడీ కూడా అక్కడే పడి ఉంది. సుజాతను పొడిచి తనకు తాను పొడుచుకున్న తర్వాత ఆ కత్తిని సుజాత చేతిలో పెట్టినట్టుగా పోలీసులు
प्राथमिक जरिगिंदि मोत्तं असल सुजात को उमा महेश को परिचय असल भर्त को सुजात को जरिगिनटुवंटि गोडवलु वीरिद्दरु एंतकालंगा दूरंगा उंटुन्नारु अलागे कुटुंब नेपथ्यम अने अंशालन्नितिनि पोलीसुलु दर्याप्तु चेस्तुन्नटुवंटि परिस्थिति उंदि। मरोवैपु मरो కొత్త కోణాన్ని ఉమా మహేష్ తల్లి తీసుకొచ్చారు। సుజాతకు 7 లక్షల రూపాయలు ఉద్యోగాల నిమిత్తం ఇవ్వడం జరిగింది। సుజాత సతీష్ అనే మరో వ్యక్తి వీరిద్దరు కలిసి డబ్బులు తీసుకున్నారు। ఆ డబ్బులు గత కొంత కాలంగా అడుగుతుంటే ఇవ్వడం లేదనేది ఆ ఉమా మహేష్ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది। అయితే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। అసలు ఈ సతీష్ అనే వ్యక్తి ఎవరు? ఈ సతీష్ కి సుజాత కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఉమా మహేష్ కి సుజాత కి ఎంత కాలంగా సంబంధం ఉందనే అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మరోవైపు సుజాత తల్లి రూప కొద్దిసేపటికే ఆర్టీవీ తో మాట్లాడుతూ అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది। గతంలో కూడా సుజాతను కొట్టి అనేక రకాలుగా హింసించేవాడు ఉమా మహేష్। ఆ సందర్భంలో పోలీస్ కంప్లైంట్ ఇస్తే గనక కుటుంబంపై కూడా కక్ష సాధిస్తానని చెప్పి బెదిరించేవాడు। అందుకు గాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పి తల్లి రూప చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మొత్తం మీద ఈ అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అసలు ఇక్కడికి ఏ సమయంలో వచ్చాడు, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, వీరిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, నిజంగా ఆర్థిక లావాదేవీలే కారణమా, లేకపోతే వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, మరో అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది। 3 ఏళ్లుగా కూడా ఇటు సుజాత తల్లిదండ్రులకు తెలిసి ఉమా మహేష్ వీరిద్దరూ కూడా స్నేహంలో ఉన్నట్టుగా తెలుస్తుంది। ఆ స్నేహం ఏమైనా ప్రేమగా మారిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు అయితే క్షుణ్ణంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రామదాస్। ఈ అంశానికి సంబంధించి రేపు మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కేజీహెచ్లో ఉమా మహేష్ చికిత్స పొందుతున్నాడు, ఉమా మహేష్ కోలుకుంటే కనుక అనేక అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది। రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. ఇది మొత్తం మీద విశాఖలో దారుణ హత్య జరిగింది ద్వారకా నగర్ థర్డ్ లేన్లో. సుజాత అనే మహిళను దారుణంగా గొంతు కోసి చంపేశాడు మహేష్. తర్వాత తాను గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే మహేష్ను ప్రస్తుతం కేజీహెచ్కు తరలించారు పోలీసులు. ఇక సుజాత భర్తకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. మహేష్ సుజాత మధ్య వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు సుజాతపై మహేష్ తల్లి ఉమా ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం తాము 7 లక్షలు ఇచ్చామని చెప్తుంది ఉమా. ఈ విషయం సుజాత తల్లి కూడా తెలుసని, ఎన్నిసార్లు డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వలేదని ఉమా ఆరోపిస్తుంది. సుజాత సతీష్ అనే వ్యక్తికి మహేష్ డబ్బులు ఇచ్చినట్టుగా ఉమా ఆరోపిస్తుంది. మొత్తం మీద మహేష్ కక్ష పెంచుకొని మరి సుజాతను డబ్బుల విషయంలోని హత్య చేశాడా, లేదంటే మరే వేరే కోణం ఏమైనా ఉందనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు చేరుకుని సుజాత మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కేజీహెచ్కి తరలించడం జరిగింది. సుజాత తల్లి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. అసలు మా ఉమా మహేష్ అనే వ్యక్తి తెలుసా మీకు? పరిచయం అంటే మామూలు పరిచయం అండి, అది మాకేం చుట్టము కాదు. మా పాప ఎంటబడి వాడంట, ఎంటబడి నిన్ను ఎప్పటికైనా చంపేస్తాను, ఎప్పటికైనా చంపేస్తానని చంపేశాడు. 3 సంవత్సరాలు అలాగవుతుందండి. వాళ్ళ అమ్మలో అందరూ తెలుసు, మామూలు బాగానే ఉండేవాడు, కానీ పాపని అంట పెట్టేవాడంట, కొట్టేసేవాడంట, రోడ్ల మీద బండితో గుద్దించేసేవాడంట. ఒకరోజు ఏదో ఆ వీధిలోనే అక్కడ చివరిన ఆడలవులోనే ఆ జిత్తు తట్టుకొని కొట్టేసి కడుపులో కొట్టేశాడంట. ఆ పిల్ల మాకు ఏం చెప్పలే, తర్వాత చెప్తే మేము అడిగాము, అడిగితే కొట్టేశాడు అన్నది. పెళ్ళయిందమ్మా, భర్త ఏం చేస్తుంటాడు? పెళ్ళయిందండి, 2 పిల్లలండి. ఆ భర్త సరిగ్గా ఉండడండి, తాగేసి తప్ప పని పాటు లేదు. మాకు 8 నెలలు అయింది మా దగ్గరకు వచ్చేసి, పిల్లల్ని ఆమెని తగిలేశారు. తగిలేస్తే మా దగ్గరే ఉంది. వాళ్ళ ఆయన కూడా రాత్రి వచ్చి గొడవాడి వాళ్ళ ఆయన కూడా కొట్టాడు పిల్లని. రాత్రి అలా ఆయన కూడా కొట్టాడు. రాత్రి 12 అయింది వచ్చాడు అలా ఆయన. తలుపులు మేము అద్దుకుంటున్నాం ఆర్లవలో, తలుపులు దబ్బా 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 కొట్టేస్తే వెళ్ళి తీస్తే నువ్వు బయటికి రా అన్నాడు. ఏమి ఇప్పుడు ఈ రాత్రి అప్పుడు ఎందుకంటే లేదు పని ఉంది అని సార్ ఇంకా గట్టిగా వరుస్తున్నాడని మా ఆయన పాప వెళ్ళారు. మా ఆయన ఎందుకు వెళ్ళంటే పాపని కొట్టేస్తాడేమని వెళ్ళాడు. వెళ్ళి వెళ్తే కొట్టేశాడంట పాపని, కొట్టేస్తే అడ్డుకున్నాడు. మా ఆయన అడ్డుకున్నాడని మా ఆయన కూడా కొట్టాడు. అది రాత్రి 12 గంటలకి అయిందండి. మేము ఆరులో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట అతను.
మీ వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఎల్లం ఇలా కంప్లైంట్ ఇచ్చాడండి ఇక్కడ రాత్రి అప్పుడు వచ్చి తాగి వచ్చి మమ్మల్ని కొట్టి తిడుతున్నాడు అనంగా ఉమా మహేష్ మీ అమ్మాయిని కొడుతున్నాడు హింసకు గురి చేస్తున్నాడు అనే విషయం ఎప్పుడైనా మీ అమ్మాయి మీకు చెప్పిందా పోలీసులకు ఎప్పుడైనా ఫిర్యాదు చేశారా చేస్తానంటే వద్దనేసిదండి వద్దనేసి ఇంకా ఇంటి మీదకి వచ్చి మిమ్మల్ని ఏమన్నా అంటాడు మానేసి వద్దనేది నేను కంప్లైంట్ ఇస్తానన్నదండి ఆడు మన ఇంటి మీదకి వచ్చి ఆడు ఎల్లోడు మన ఇంటి మీదకి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఏమని చేస్తాడని భయపడిపోయి ఇవ్వద్దనేసి రాత్రి మట్టుకు ఉమా మహేశ్వరరావునా వాళ్ళ భర్త ఇద్దరు ఒకటి అయిపోయారండి ఇద్దరు ఒకటి అయిపోయి పని చేశారు ఎంతకాలం నుంచి ఇక్కడ టెలికాలర్ గా పని చేస్తున్నామా ఇక్కడ ఒక 10 20 రోజులు అంత అవుతుందండి ఇక్కడ జాయిన్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా రోజు వెంటపడడం ఏమైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి చేస్తున్నాడంట చేసి ఇబ్బంది పెట్టి మధ్య నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే తిన్నా వేటమ్మంటే లేదమ్మా తింటాను అన్నాడు ఆడేమన్నా వచ్చి వెంటబడ్డా రాత్రి గొడవ ఏంది అన్నక రాడేమన్నా వచ్చి వెంటబడ్డా అంటే రాలేదు వచ్చాడు ఆడు కింద తిరుగుతున్నాడు నాకు పర్లేదులే పైన సారాలు అందరూ ఉన్నారా అన్నదండి నా మా ఆయన పంపిస్తాను అన్నాను వద్దనేసింది ఉన్నారు కదా అందులోని ఫోన్ లాక్కొని వెళ్ళిపోతుంటే ఫోన్ కోసం వస్తే కింద చంపేశాడు పిల్లలు ఏం చేస్తున్నారమ్మా సుజాత చిన్నపిల్లలండి బాబుకి 13వ సంవత్సరం పాపకి 11వ సంవత్సరం చదువుకోవట్లేదు వాళ్ళు ఫీజులు లేక పనికొచ్చింది అక్కడ స్కూల్లో జాయిన్ చే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఫీజులు కట్టలేదని 3 నెలలు బట్టి ఇంకిపోయారు ఇంట్లోనే ఉండిపోయారు చదువుకోవట్లేదు వాళ్ళు మొత్తం మీద ఉమా మహేష్ తో పరిచయం ఉంది గత కొన్ని నెలలుగా ఉమా మహేష్ సుజాత వెంట పడుతూ ఇబ్బంది పెడుతున్నాడు అనేక సందర్భాల్లో కొట్టడం వంటివి చేశాడని చెప్పి తల్లి రూప చెప్తున్నటువంటి మాట సుజాతకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్తే ఎవరైతే ఉమా మహేష్ ఉన్నారో ఉమా మహేష్ వ్యక్తిత్వానికి భయపడి ఫిర్యాదు చేయలేదనేది తల్లి చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అయితే మాత్రం టెలికాలర్గా పనిచేస్తున్నటువంటి సుజాతను అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపడం అయితే జరిగింది ఉమా మహేష్ కూడా తనకు తాను గాయపరుచుకుని ప్రస్తుతం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాడంటూ ఏసీపీ వివేకానంద చెప్తున్నటువంటి మాట వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి మీకు 100 కాల్ వచ్చిందండి 100 కాల్ రాగానే సిఐ గారు రెస్పాండ్ అయ్యారు స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి వచ్చారు ఇమీడియట్గా అందరు రావడం అయింది మా గౌరవ కమిషనర్ గారు డీసీపీ 1 డీసీపీతో అందరూ కూడా ఇక్కడ విజిట్ చేశారు మరి ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇక్కడ టెలికాలర్కి పనిచేస్తుంది ఇక్కడ ఈ సెంటర్లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇది మరి ఏం జరిగిందో తెలియదు అతను రావడం ఫోన్ ఏదో పట్టుకెళ్ళిపోయాడని ఆవిడ ఆఫీస్లో చెప్తే వెళ్ళి తెచ్చుకోమన్నారు కిందకు వచ్చింది శబ్దం వచ్చింది ఆయన కిందకు వచ్చి చూసేటప్పటికి మెట్ల మీద పడుంది అలాగే అతను కూడా అక్కడ పడి ఉన్నాడు అతను కూడా పుల్ ఆఫ్ బ్లడ్లు ఇద్దరు బ్లడ్లు పడి ఉన్నారు ఎవరు ఎవరిని పడిశారు అనేది అది వెరిఫై చేస్తున్నాం ఆవిడ చనిపోయింది ఆమె పేరు సుజాత అండి ఇప్పుడు మనకు తెలిసిన సుజాత అతని పేరు ఉమామహేశ్వర రావు అది వెరిఫై చేస్తున్నాము వెరిఫై చేసినాక ఫ్యాక్ట్స్ చెప్తాను ఇంకేం చెప్పలేదండి ఇప్పటికైతే ఇంకేం చెప్పలేదు అతను ఆ ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి ఆమెను వేధిస్తుంటాడని మాత్రం ఒక మాట చెప్పాను ఆరిలో వాడి అతను ఆరిలో ఎవరు ఆవిడ భర్త చీపురుపల్లిలో ఉంటాడండి ఆవిడ మదర్ ఇంట్లో ఉంటాడు ఎన్ని గంటల సమయంలో సుమారు 5 గంటల చాక్ అన్నారని ఉంది అక్కడే సీన్లో ఉంది చాక్ అతను కూడా కొంచెం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇంకా అప్పుడు అతని కండిషన్ ఏం చెప్పలేమన్నారు డాక్టర్స్ వెళ్ళిపోయింది